దోర్నాల మండలం కొరప్రోలు గ్రామంలోని అటవీ ప్రాంతంలో గల సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ చెంచు శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న కొరప్రోలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత 1.5 సంవత్సరం నుండి ఉపాధ్యాయులు లేక స్కూల్ మూతపడిన పరిస్థితి నెలకొంది. ఇది అదునుగా దోర్నాల ఎంయూఓ మస్తన్ నాయక్ ఉపాధ్యాయుని రాజేశ్వరిని మూతపడిన స్కూలుకు ఎంచక్క నాడు నేడు పనులు చేసి చేతువాటం ప్రదర్శించారని స్థానికులు ఆరోపించారు. నేను మన కొరపోలు పోయడానికి పెద్ద మనిషిని. ఆ స్కూలు ఇప్పుడు సుమారుగా ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి ఎర్రగొండపాలెం వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి ఆమె మళ్ళా నాడు నేడు పనులు చేసి చేస్తూ బడి అయితే లేదు. పని అయితే ఆ పిల్ల చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మరి ఎంఈఓకు ఈమెకు ఏమైనా వాట ఉందేమో ఆమె అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చి ఇక్కడ పని చేసింది. బడి అయితే లేదు, పని అయితే చేసింది. ఆ గేట్లు లేవు, ట్యూబ్లైట్లు లేవు, బయట ఉన్న లైట్లు లేవు, ట్యాపులు లేవు. ఏం సార్ పని చేయలేదని అంటే పని ఉంది ఇంకా చేసేదని అన్నారు. అది లేదు, పాడలేదు ఇంతవరకు. ఈరోజు కూడా నేను ఒకసారి ఎంఈఓ గారు మరి ఎవరు వస్తే అడిగిన, సార్ మరి అమ్మాయి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, ఇక్కడ స్కూల్ అతిగతి ఎవరు లేరు, ఒక టీచర్ని అయ్యాను సార్ పిల్లలు అడిగి పాలైపోయినారు అంటే వేపిస్తున్నాయి ఇటు మధ్యనే మీ పిఓ గారితో మాట్లాడినా అన్నారు. ఈరోజుకు పిఓ గారు అయ్యేలా ఎవరేయాలా, పిఓ గారు కూడా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నాడు. దారుణ కొరపోలంటే మీ ఊరు బాగుందా, డెవలప్ అయింది, మీ ఊరికి ఏమి ఇయ్యనా అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే, కనీసం మాకు ఇవ్వకుండా ఇవ్వకున్నావులే. ఆ పిల్లలు స్థితిగతులను ఆలోచించేసి అడవి పిల్లలు వీళ్ళు చెంచోళ్ళు వీళ్ళకి ఒకటి తెలిసి ఒకటి తెలియక వాళ్ళకి టీచర్ని వేద్దాము అని టీచర్ని కూడా ఎక్కువ. ఈరోజు సంవత్సరంన్నర అయింది ఇంతవరకు టీచర్ లేదు. ఆ బడి దేవగతి అయిపోయింది. మేకలు గొర్రెలు దట్ల పండుకుంటున్నాయి. ఎంత పని చేసినా అది అలా పాతగానే అయిపోయింది. కాబట్టి ఇప్పుడైనా దయించి ఆ టీచర్ని వేయండి. ఆ పిల్లలు అడవి కాకుండా ఎండలకు తిరిగి ఈ కరోనా ఉంటున్నారు, అది కూడా వస్తుందేమో. మాకు రాదు అడవిలో ఉండే వాళ్ళకు, మీకు వస్తుంది ఖచ్చితంగా, మా పిల్లలు ఉడుచు తగులుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు టీచర్ని వేస్తారా వేయండి, లేకుంటే మాత్రం ఇంకా కలెక్టర్ గారికి వెనుక పత్రం ఇవ్వాలని ఉండం మేము. ఇంకా కలెక్టర్ గారికి ఇవ్వకుంటే ఏ క్లాస్ చదువుతున్నారు పాప? ఏ క్లాస్ అమ్మా? ఐదో తరగతియా? ఎన్ని రోజులైంది మీరు స్కూల్కి రాక? మీరు స్కూల్కి రాక ఎన్ని రోజులు అవుతుంది? స్కూల్ లేదు, ఏం లేదు, మీకు ఇంటి దగ్గరే ఉంటున్నారు ప్రస్తుతం. మీ మేడం పేరు ఏం పేరు? అంతకుముందు పనిచేసిన మేడం పేరు కృష్ణవేణి మేడమా? ఏ తరగతి వారు? గట్టి కడతండి, నవ్వమాకండి.